Hi children, learn a word a day, level 2 for 3, 4, 5 classes. Okay, today's word is lay, L-A-Y, lay, lay, laid, laid. Ante lay, lay means unchuta, pettuta. Ante edaina gudlu kani pettadam kani, edaina oka vastuvuni oka chota unchadam kani, ardham cheppadaniki lay ane padanni English lo vadutuntam. లే అంటే ఏంటి? ఉంచుట లేదా పెట్టుట. ఓకే, వాట్ డు యు సీ ఇన్ దిస్ పిక్చర్ చిల్డ్రన్? ఓ, దేర్ ఇస్ ఏ నెస్ట్. వాట్ ఇస్ ద వాట్ ఆర్ దే ఇన్ ద నెస్ట్? దే ఆర్ సమ్ ఎగ్స్. హూ లే ద ఎగ్స్? బర్డ్స్ లే ఎగ్స్. బర్డ్స్ లే ఎగ్స్. A parrot or a sparrow, the other birds, okay, crane, these birds lay eggs, okay. Lay means unchuta, ikkada pettuta, gudlu pettindi, evaru pettaru ikkada? Birds lay eggs and birds pedutuntai gudlu. Aa gudlu pettadam ane maata cheppadam kosam lay ane padam English lo manam vaadutuntam, okay. Oh, there is a baby. Where is the baby? The baby is on the bed. Her mother laid the baby on the bed. Ekkada ekkada padugo pettindi amma baby ni mancham meeda padugo pettindi. She laid the baby on the bed. She laid the baby on the bed. Ante ikkada gudlu pettadame kaakunda ekkadaina vastuvulu gaani oka baby ni gaani ekkadaina manam ఉంచినట్లయితే ఆ ఉంచడం అనే మీనింగ్ రావడం కోసం ద హెర్ మదర్ లేడ్ ద బేబీ ఆన్ ద బెడ్, అంటే బేబీని మంచం మీద పడుకోబెట్టింది. ఓకే, నౌ ఓ దెర్ ఈస్ ఎ రోడ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఏ విలేజ్. ఈ విలేజ్కి ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్ని ఎవరు నిర్మించారట? ద విలేజ్ కమిటీ లేడ్ యర్ రోడ్. ద విలేజ్ కమిటీ లేడ్ యర్ రోడ్. ఇక్కడ ఈ రోడ్ని ఎవరు వేస్తారు? ఇక్కడ ఎవరు వేశారు రోడ్ని అంటే ఆ విలేజ్ కమిటీ వాళ్ళే ఈ రోడ్ని వేయించుకున్నారు. ద విలేజ్ కమిటీ లేడ్ ఏ రోడ్. ఇక్కడ మూడు రకాలుగా మనం లే అనే పదాన్ని ఉపయోగించాం. మొదటి ఏంటి? లే అంటే గుడ్లు పెట్టడం. రెండవది ఏదైనా బేబీని వాళ్ళ అమ్మ మంచం మీద పడుకోబెట్టింది. లే అంటే లే వస్తువును ఉంచడం కానీ లే అంటే ఉంచుట అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ విలేజ్ కమిటీ లేడీ రోడ్ అంటే రోడ్డు విలేజ్ కమిటీ వాళ్ళు రోడ్డు వేసుకున్నారు. ఇక్కడ లే ఎల్ఏ వై లే లేడ్ ఎల్ఏ ఐడి లేడ్ ఎల్ఏ ఐడి లేడ్ లే లేడ్ లేడ్ దీస్ ఆర్ ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ ఎల్ఏ. లే అనే పదానికి మూడు రూపాలు, ప్రెజెంట్ ఫామ్, ఫాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, children.